ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచేస్తున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అక్షయ ఖాతాలో డబ్బులు వేసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అప్రపాలు చేసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకకు మద్దతు చేసేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వెనిజుల మద్దతు చేసేస్తున్నారు. ఇలాగ డబ్బులు ఇచ్చేస్తే ఎలా అవుతుందని చెప్పి గొడవ చేశారు చంద్రబాబు. మీకు ఆశలు డబ్బులు ఇస్తేనే గొడవ పెట్టారు, మీకు చేతి డబ్బులు ఇస్తేనే ఇదే మాత్రం గొడవ పెట్టారు. ఇలా ఇవ్వకూడదు డబ్బులు అన్నారు, ఇలాంటి పథకాలు ఇవ్వకూడదు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు మీరు ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇవ్వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కచెల్లి ఎమ్మెల్యేకి డబ్బులు పంచేస్తున్నారని చెప్పి. మరి ఇప్పుడు ఏమంటారు తెలుసమ్మా, నేను కూడా ఇవన్నీ ఇచ్చేస్తాను, ఇప్పుడు అమ్మ కూడా ఇచ్చేస్తాడట, ఆశ కూడా ఇచ్చేస్తాడట, చేతి కూడా ఇచ్చేస్తాడట. నేను అడుగుతున్నాను చంద్రబాబుకి, చంద్రబాబు నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే, చంద్రబాబు నీకు సిగ్గు శరమే ఉండుంటే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నీవు ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అడుగుదామని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, నీకేమైనా ఇవ్వద్దని చెప్పారా? అమ్మగారు ఇలాంటి పథకాలు ఇవ్వాలని నీకెందుకు ఆలోచన రాలేదు? అక్క చెల్లె మీద రుణమాఫీ చేస్తే ఆనందపడతారని చెప్పి నీకెందుకు అనిపించలేదని అడుగుతా ఉన్నా. నేను మంచి జరుగుతుందా నీకెందుకు ఆలోచన రాలేదని నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు నీకు అధికారం కావాలా, ఎలాగోలా ముఖ్యమంత్రి అయిపోవాలా, నీ కొడుకునేమో ముఖ్యమంత్రిని చేసేయాలా, అలా పనికి మాలున్నాడు. ఎవరు? చంద్రబాబు కొడుకు లోకేష్ పనికి మాలున్నాడు. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు, అది ముఖ్యమంత్రిని చేసేస్తారట. అంటే చంద్రబాబు పూజా చాలు ముఖ్యమంత్రి అయిపోతారా? ముఖ్యమంత్రి పదం అంటే వీళ్ళు బాబు తాగిరా? జగన్మోహన్ రెడ్డి గారికి మన కష్టం తెలుసు, మన బాధలు తెలుసు, మన అవసరం తెలుసు. ప్రతి ఊరు ఊర పల్లె